నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ప్రేక్షకులు తమ నిత్య జీవన విధానంలో తమకు కలిగిన ఆధ్యాత్మిక పరమైన ధార్మిక పరమైన సందేహాలను ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు. మరి అటువంటి కొన్ని సందేహాలను ఈరోజు శాస్త్రీయపరమైన సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య బ్రహ్మ ఉపన్యాస శిరోమణి, మీ అందరికీ సుపరిచితమైన డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు. మరి వారి ద్వారా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. రామారావు గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. అవభృద స్నానం అంటే ఏమిటి? ఒక దీక్ష తీసుకున్నప్పుడు, ఒక యజ్ఞం చేసినప్పుడు, ఆ యజ్ఞం సమాప్తి నాడు, ఆ వ్రతం సమాప్తి నాడు చేసేటువంటి స్నానాన్ని అవభృద స్నానం అంటారు. అంటే ఏమర్థం? బృధం అంటే బరువు, అవ అంటే తగ్గించుకోవటం. అవబృధం బరువు దించుకొనుట అంటే 9 రోజులో, 7 రోజులో, 5 రోజులో, 11 రోజులో వ్రతంలో ఉంటాం కదా. వ్రతంలో ఉంటే అన్ని నియమాలే. అందులో ఈ కాలంలో వ్రతం అంటే చాలా బరువు కదా. అబద్ధం ఆడకూడదు, కోపడకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరితో తినకూడదు, ఏవో కొన్ని నియమాలు ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అంత బరువు దాన్ని దించుకోవటం అంటే ఈనాటితోటి బరువు తీరింది అంటే వ్రతం తీరింది కదా. అంటే అలా అని మరి స్నానం ఎందుకు? తీరింది దండం పెట్టి అయిపోతుంది కదా. పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మన పాటలో థ్యాంక్స్ కదా. ఎందుకు చెప్పుకోవాలి? చేసింది ఆయనే కదా. మనం మొదలుపెట్టిన పని విగ్రహం లేకుండా సమాప్తం చేసింది ఎవరు? ఆయనే కదా. థ్యాంక్స్ చెప్పొద్దా? మరి థ్యాంక్స్ గుళ్ళో చెప్పండి, ఇంట్లో చెప్పండి, నదిలో ఎందుకు, నీళ్ళలో ఎందుకు అంటారేమో. నీళ్ళు పరమాత్మకు ఇల్లు కదా. ఎక్కడుంటాడు ఆయన? ఆయన ఏమంటాం? నారాయణ అంటాం. నారా అంటే నీరు. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః తదస్య అయనం తేన నారాయణ స్మృతః. నారాయణ అంటే నీటిలో ఉండేవాడు, నీరు ఇల్లుగా గలవాడు. నీటిలోకి పోతున్నాడు అర్థమేమిటి? ఆయన ఇంటికి పోతున్నాం. ఇన్ని రోజులు వ్రతం బాగా పూర్తి చేయించావు నాయన, నీ ఇంటికి వస్తున్నాను అని ఆయన ఇంటికి పోయి అందులో స్నానం చేసి స్వామి ధన్యవాదాలు. అర్థమైందా? ఇలా మనం న్యాయంగా ఇప్పుడే కాదు ఎప్పుడు స్నానం చేసినా అర్థం ఇదే. నీటిలో మునిగాము అంటే పరమాత్మ ఇంటికి వెళ్ళాం. అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సముద్రంలో పడేస్తాడు. అయ్యో పిల్లవాడు ఏమయ్యాడు అని బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నాన్న బాధెందుకు, నేను వెళ్ళింది తాతగారి ఇల్లే కదా, అక్కడికి పోయాను, తాతగారు చూశాను వచ్చాను, నాకు బాధ్యం లేదన్నాడు. మనందరికీ పాఠం ఇది, స్నానం చేయటం కారణం ఇది. అందుకే స్నానం చేసేవారు గోవిందే సదా స్నానం, గోవిందే సదా జపం, గోవింద సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గోవింద 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 అనుకుంటూ స్నానం చేయాలి. అంటే నీ ఇంటికి వచ్చాను, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అనే పరమ ఉద్దేశంలో అవభృద స్నానం చేస్తారు. మరొక ఉత్తరం చూద్దామండి. రాజుల నుంచి స్వామిగారు రాస్తున్నారు. దానం బ్రాహ్మణులకే చేయాలా? ఈనాటి కాలంలో ఈ సందేహం చాలామందికి వస్తుంది. దానికి కారణం ఏమిటి? దానం అంటే ఏమిటో తెలియకపోవటం. ఇవ్వటాన్ని దానం అనరు. రకరకాల ఇవ్వచ్చు. భిక్షం పెట్టినా ఇవ్వటమే, భిక్ష పెట్టినా ఇవ్వటమే, అమ్మినా ఇవ్వటమే కదా. వాడిస్తారు, మనం ఇస్తాం, డబ్బిస్తాం, వస్తువు తీసుకుంటాం, మనం డబ్బు ఇవ్వలేదా, వాడు దానం అంటారు దాన్ని. అమ్మితే దానమా, కొంటే దానమా, భిక్షం పెడితే దానమా? కాదే. మనం అప్పు తీసుకున్నాం, మన ఇల్లు వానికి రాసిచ్చాం, దానమా? దానం అంటే అర్థం తెలియకుండా ఈ ప్రశ్న వేశారన్నమాట. అంటే ఏమిటి దానం అని? దేన్ని అంటారు?
మనము చేసిన పాపాన్ని పోగొట్టుకోవటానికి ఇచ్చేదే దానం. దానం అంటే ఇచ్చేవానికి లాభం, తీసుకునేవానికి కాదు. భిక్షమంటే తీసుకునేవానికి లాభం. నువ్వు ఎక్కడ ఉంటారు అమ్మా ఒక ముద్ద ఇయ్యి అంటారు, అది భిక్షం, అది అన్నదానం కాదు. మనం అన్నదానం అంటున్నాం, అన్నం పెట్టండి ఇబ్బంది లేదు, మనం కాదనం. కానీ దానం యొక్క ఉద్దేశ్యం చేసిన పాపాలు పోవాలి. ప్రతివాడు ఎన్నో పాపాలు చేస్తాడు, కాబట్టి దానం తీసుకునేవాడు దానమిచ్చేవాడి పాపాలను పోగొట్టగల సామర్థ్యం ఉండాలి. అంటే వాడు తపస్సు చేయాలి, వ్రతాలు చేయాలి, జపాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, ధ్యానం చేయాలి, నిష్ఠతో ఉండాలి, ఆచారంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇంత నిష్ఠగా ఉన్నవాడైతేనే ఎదుటివాడి పాపాలు పోగొడతాడు. దానం మన పాపాన్ని పోగొట్టడానికి, కాబట్టి పాపాన్ని పోగొట్టగల శక్తి ఉన్నవాడికే ఇవ్వాలి కదా. మరి తపస్సు జపం ఎవరు చేస్తారు? తపస్సు బ్రాహ్మణే చేస్తారు. జపం వాళ్ళే ప్రదర్ చేస్తున్నారు, జపం కాదు అది, ప్రచారం చేస్తున్నారు. దాన్ని జపం అనం, దాని యొక్క నియమాలు ఉన్నాయి. అందువల్ల ఉపనయనం కావాలి, యథాధ్యయనం చేయాలి, మంత్రోపదేశము పొందాలి, ఆ మంత్రాన్ని జపం చేయాలి, తపస్సు చేయాలి, హోమం చేయాలి, యాగం చేయాలి. అందుకే పాత రోజుల్లో గోదానం అంటే తీసుకునేవారు కాదు. బ్రాహ్మణుడు వద్దు అనేవాడు, నేను తీసుకోను. ఎందుకు? ఆ గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని పాపాలు ఇచ్చినవాడు మీకు వస్తాయి. అవన్నీ మీరు పోగొట్టగలగాలి, జపం చేసుకోవాలి. ఒక ఏడాది ఇంటి నుంచి బయటికి పోవద్దు, వాడు తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి ఏడాది ఇంట్లో. అందుకే గోదానం చేసేవాడు ఆవుకు దూడకు దానం తీసుకునే బ్రాహ్మణి కుటుంబం మొత్తం ఒక సంవత్సరానికి సరిపోయే మొత్తం గాసం ఇయ్యాలి, అవి ఇచ్చి దానం చేయాలి. కాబట్టి దానం అనేది ఇచ్చేవాణి లాభం కోసము, అందుకు బ్రాహ్మణుడికే ఇవ్వాలి. అదనగా తెలియదు వాడికి ఎందుకు ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వకూడదు. నీకు కావాలి అడుగు, నీకు ఇస్తాం. నీకు కావాలా అడుగు, ఇస్తాం. కానీ అది దానం అన్నారు. దాన్ని అడిగి తీసుకునేది దానం కాదు, ఇచ్చేవాడే స్వామి పాపం చేశాను, ఈ పాపం పోవడానికి దానం ఇస్తున్నాను. పిలిచి ఇస్తాడు దానం చేసేవాడు. విడి బ్రాహ్మణుడు వెళ్ళాడు, దాత బ్రాహ్మణుడిని పిలిచి అయ్యా ఈ దానం తీసుకుంటారా, నేను తప్పు చేశాను, నాకు ఈ పాపం ఉంది, దాన్ని పోగొట్టండి, అనుగ్రహించండి. బతిలాడి ప్రార్థించి అడిగి దానం ఇస్తారు. భిక్షం అనేది వస్తే ఇస్తాం, నువ్వు అడుగుతావు నీకు ఇస్తాం, దానం కాదు, దాన్ని వేరే అంటారు. అందువల్ల పాప నాశం కోసం బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికే దానం ఇవ్వాలి. బ్రహ్మజ్ఞానం లేని వాడికి దానం ఇవ్వకూడదు. పాపం పోదు, ఎవరికో పాపకటే పోతుంది, ఇంక పాపం పెరుగుతుంది ఇంకా, అది శాస్త్ర నియమం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో స్వల్ప విరామం. చూద్దామండి, తూర్పు నుంచి రమాదేవి గారు రాస్తున్నారు. గాయత్రీదేవి పంచ శిరస్సుల విశిష్టత ఏమిటో తెలియజేయండి. గాయత్రి అంటే ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై, అది ఒక శక్తి. ఆమె ఒక అమ్మవారు కదా, అమ్మవారి రూపం, ఆమెకు 5 ముఖాలు, ఏదో 10 చేతులు కదా, ఇదో ఇంకేవో ఆయుధాలు ఇవంత బ్రహ్మాండంగా వర్ణిస్తారు. తప్పేం కాదు, వర్ణించవచ్చు, ధ్యానం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ న్యాయంగా గాయత్రి అంటే ఏమిటి అర్థం? గాయంతం త్రాయత ఇది గాయత్రి, గానము చేసేవాడిని కాపాడుతుంది. అంటే జపం చేసేవాడిని కాపాడుతుంది. మంత్రం త్రాయత ఇది మంత్ర, మననం చేసేవాడిని కాపాడేది మంత్రం, గానం చేసేవాడిని కాపాడేది గాయత్రి అమ్మవారు అంటున్నాం మనం. న్యాయంగా గాయత్రి అంటే అమ్మవారు కాదు. ఎందుకు కాదు? మంత్రం ఏముంది? మంత్రం చెప్పుకుంటాం కదా, తత్ సవితు వరేణ్యం ధీమహి కదా, అదే భర్గ అనుకోండి. సవితు వరేణ్యం భర్గ ధీమహి,
యహ నహ ధియహ ప్రచోదయాత్. ఏమర్థం? సూర్యభగవానుని ఉత్తమ తేజస్సును ధ్యానం చేస్తున్నాను, ఆ తేజస్సు నాకు మంచి బుద్ధిని ఇవ్వాలి. ఇది మాత్రానికి అర్థం. ఎక్కడుంది అమ్మవారు ఇందులో? సూర్యభగవానుని తేజస్సును, ఉత్తమ తేజస్సును ధ్యానం చేస్తున్నాను, ఆ ఉత్తమ తేజస్సు, ఆ ఉత్తమ శక్తి, అదే అమ్మవారు అన్నాము. ఆయన శక్తి కదా సూర్యశక్తి. ఉత్తమ శక్తి నాకు మంచి బుద్ధిని కలిగించాలి. కాబట్టి సూర్యభగవానుని తేజస్సును, కాంతిని, శక్తిని ధ్యానం చేస్తున్నాం. మనకు వర్షం పడుతున్నప్పుడు సూర్యకిరణాలు నీళ్ళలో పడితే 5 రంగులు వస్తాయి, కొన్ని చోట్ల 7 వస్తాయి, ఎక్కువ వచ్చే 5 రంగులే, 5 రంగులే 5 ముఖాలు. మరి సూర్యభగవాన్ మధ్యన ఎవరుంటారు? ఆయన మధ్యన జేయస్వద సవితృమండల మధ్యవర్తి నారాయణ. సూర్యభగవాన్ మధ్యలో ఉండేది శ్రీమన్నారాయణుడే కదా, సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. అంటే ఎవరి మంత్రం అది? నారాయణుని మంత్రం. తేజస్సు ఎవరు? నారాయణుడు. మన బుద్ధి మార్చేది ఎవరు? నారాయణుడు. ఆయన నారాయణుడు, మనం నరులం కదా. మనకు ఆయనకు మధ్యన 5 ఉంటాయి. మనం తెలుసుకోవలసినవి 5. ఏమిటది? మనము ఎవరిని చేరాలో ఆ భగవంతుడు అంటే ఏమిటి? 1. భగవంతుణ్ణి చేరే మనమంటే ఏమిటి? 2. భగవంతుణ్ణి చేరటానికి ఉపాయం ఏమిటి? 3. భగవంతుణ్ణి చేరితే కలిగే ఫలితం ఏమిటి? 4. ఇవన్నీ తెలిసి కూడా భగవంతుణ్ణి ఎందుకు చేరటం లేదు? అడ్డేమిటి? 5. ఈ 5 ముఖాలు. దీన్ని శాస్త్రంలో అర్ధపంచకం అంటారు. అంటే 5 విషయాలు. భగవంతుడు అంటే పరమాత్మ, జీవాత్మ, ఉపాయము, ఫలము, విరోధము, ప్రతిబంధకం. తెలిసింది కదా, పరమాత్మ, జీవాత్మ, ఉపాయము, ఫలము, ప్రతిబంధకం. ఈ 5 తెలుసుకుంటే పరమాత్మను చేరుతాం మనం. ఈ 5ే 5 ముఖాలు. ఇవే 5 రగ్గులు. ముక్త, ముత్యం అంటే మోక్షం, ఫలం. విద్రుమ అది ఉపాయం. హేమ పరమాత్మ. నీల అడ్డం. ధవళము మన యొక్క స్వరూపం. ఈ ప్రకారంగా 5 పంచతత్వాలే గాయత్రీదేవి యొక్క పంచముఖాలు. దీన్ని తెలుసుకొని, గాయత్రీదేవిలో తెలుసుకొని ఆరాధించండి, తరించండి. మరొక ఉత్తరం చూద్దామండి. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. భగవంతుడికి రూపాలన్నీ తెలియజేయగలరు. మనకు ఎన్ని కోరికలు, ఆయనకు అన్ని రూపాలు. ఎవరు చెప్తారు ఎన్ని కోరికలు ఉన్నాయో? జీవుడికి ఎన్ని కోరికలు ఉన్నాయి? అన్ని రూపాలు ఆయనకు. అంటే ఒక మాట చెప్పాలంటే మనకున్న కోరికలే ఆయన రూపాలు. కొందరికి మా పరమాత్మ అమ్మలాగా కనబడాలి అంటాడు, అమ్మ అంటుంది, అమ్మవారు అంటాం. కొందరు నాన్నలా కనబడాలి అంటారు, నాన్న అవుతాడు. ఏ అమ్మ ఎంత బాగలేదో, మరీ శాంతంగా డల్గా ఉంటుంది, ఎప్పుడు కోప్పడదు, ఎప్పుడు నవ్వుకుంటుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నాకేం బాగలేదో, అమ్మే కావాలి కానీ కోపంగా దుష్టులను చంపి నాలుక బయట పెట్టి కళ్ళెర్ర చేసి త్రిశూలం పట్టుకొని ఉండాలి అంటాడు. ఖాళీ అయింది. మనం కోరుకుంటే మా అమ్మ సింహం ఎక్కి రావాలి, సింహవాహన, నెమిలెక్కి రావాలి, చేతి వీడ పట్టుకోవాలి సరస్వతి, డబ్బులు ఇవ్వాలి లక్ష్మి, ఏముంది అక్కడ? మన కోరికలే భగవంతుడి రూపాయ. భక్త ఇచ్చ ఉపాత్త రూపాయ అంటుంది భాగవతం. పరమాత్మ భక్తుని కోరికకు తగిన రూపాన్ని తీసుకునేవాడు. మన కోరికలే ఆయన రూపం. ఒక మహానుభావుడు భక్తుడు తపస్సు చేస్తున్నాడు స్వామి గురించి. వచ్చాడు స్వామి. ఎలా వచ్చాడు? రాముడిగా వచ్చాడు, ధనస్సు పట్టుకొని వచ్చాడు.
చూచాడు. బాగానే ఉన్నావయ్యా, కానీ నీకు నేను దండం పెట్టను, నాకు కావాల్సింది నువ్వు కాదు. ఆ ధనుస్సు ఉంది కదా పక్కన పెట్టు, ధనుస్సు బదులు ఒక మూడు పిల్లన గ్రోవి పట్టుకో, నెత్తిన నెమిరి పిచ్చే పెట్టుకో, దండం పెడతా అన్నాడు. రాముడు దేవుడు కదా, నాకు నచ్చలేదు, నా కృష్ణుడు వచ్చాడు, నాలా కనపడు. ఇలా ఏ భక్తుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. అందుకే స్వామిని నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే, సహస్ర పాదాక్షి శిరోరుబాహవే, సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్ర కోటి యుగధారిణే నమ. ఆయన కన్నీ వీలే వేదం చెప్తుంది, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్, 1000 పాదాలు, 1000 చేతులు, 1000 తలకాయలు ఉంటాయి. ఎవరికన్నా నిజంగా 1000 తలకాయలతో వచ్చి మనం చూస్తామన్న స్వామిని చూస్తామా? అమ్మ బాబో ఇది ఎవరమ్మ చూడదంటాం. అందువల్ల మనం ఎలా కోరితే అలా కనపడతాడు. అనంత రూపాలు పరమాత్మ రూపాలు అనంతము, భక్తుని కోరికలు అనంతము. నాకే కోరిక లేవు అంటే భక్తుని భక్తి అనంతము, పరమాత్మ రూపాలు అనంతము, దానికి లెక్క లేదు, లెక్క పెట్టలేము. అది సమాధానం. మరొక ఉత్తరం చూద్దామండి. భీమవరం నుంచి శ్రీలక్ష్మి గారు రాస్తూ ఉన్నారు, సూర్య భగవానుడు లేదా నవగ్రహాల ఫోటోలు ఇంట్లో ఉండవచ్చా? నవగ్రహాలంటే దయ్యాలు భూతాలు కావు, చాలా మంది భయపడతారు, అవి హాని చేస్తాయి అనుకుంటారు. ఏ గ్రహము హాని చేయదు, అందరూ మేలే చేస్తారు. దెబ్బలు కొట్టే తల్లి తల్లి కదా, అమ్మ అని పిలవమా? పిలుస్తా. నాన్న అని పిలవమా? తిడితే అమ్మ కదా, మా అమ్మ మంచిది కాదంటావా? తిడితే మళ్ళీ అమ్మే కావాలే, తిట్టినా అమ్మే కావాలి, కొట్టినా అమ్మే కావాలి, కోప్పడ్డా అమ్మే కావాలి, వెళ్ళగొట్టినా నాన్నే కావాలి. ఎందుకు కొడుతుంది తల్లి? పగతోటే తప్పు చేస్తా. పిల్లవాడు బాగుపడాలి, మంచి పేరు రావాలి. అంటే మనం మంచిదారులు నడవాలంటే కాస్తంత శిక్ష తప్పదు. అమ్మైనా చేస్తుంది, నాన్నైనా చేస్తాడు, అదే పని గ్రహాలు చేస్తాయి, శిక్ష అది కూడా తప్పేమిటని. అమ్మో శని అండి, చాలా మంచివాడు శని, శని దుర్మార్గుడు కాదు. ఏళ్ళనాటి శనిలోనే వివాహం అవుతుంది, ఏళ్ళనాటి శనిలోనే ఇల్లు కట్టుకుంటాం, ఏళ్ళనాటి శనిలోనే ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కష్టాలా సుఖాలా? సుఖాలు. ఏమనుకుంటారు? సుఖాలు అనుకుంటారు కదా, అవునా? పెళ్ళి సుఖమా? పెళ్ళి అయినప్పటి నుంచి జీవితాంతం అమ్మ బాబోయ్ బుత్తి ఒక పెళ్లి చేసుకున్నాను రా బాబు, ఈ భార్య నాకెందుకు రావు, ఆ మురిపం పోయాడాది ఉంటుంది, లేదు 2 ఏళ్ళు ఉంటుంది. తర్వాత పెళ్ళైన కొత్తలో రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, ఆహా నా భార్య గొప్పలు చెప్పుకుంటాం. 10 ఏళ్ళు కాగానే ఏమంటాం? దెయ్యం, భూతం, రాక్షసి, నా కర్మగతి దొరికింది, ఎందుకు పెళ్ళి చేసుకున్నాను? పెళ్ళి సుఖమా దుఃఖమా? జీవితాంతం కష్టపడాలి కదా. కాబట్టి శాస్త్రం చెప్తుంది పెళ్ళిని మించి, పెళ్ళిని మించిన కష్టం లేదు. రెండవది ఉద్యోగం. ఉద్యోగం సుఖమా కష్టమా? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా అక్కడే ఉండాలి, వాడు చెప్పినట్టే వినాలి, వాడేమంటే అది చేయాలి. రేపు సెలవు లేదు రా అంటే పోవాలి, సెలవు ఇయ్యను ఇంటి ఉద్యోగానికి పోవాలి, పుట్టినరోజు కానీ ఇంకో రోజు కానీ సెలవు ఇయ్యనంటే పోవాలి. వాడికి బానిసే కదా, అవునా? సుఖమా కష్టమా? ఇంకోటి ఏమంటే ఇల్లు కట్టుకుంటాం కదా, ఆహా నాకు ఇల్లు అంటాం. ఇల్లు ఎలా కట్టుకుంటాం? లోన్ తీసుకుని కట్టుకుంటాం. నెక్స్ట్ మంత్ నుంచి నోటీస్ వస్తుంది ఇంత కట్టాలి అని. అంటే తన తిండి కూడా ఆపి వాళ్ళ డబ్బులు కట్టాలి మొదలు, కట్టకుంటే వాడు ఇల్లు గుంజుకుంటాడు. కష్టమా సుఖమా? ఇలా తెలియనివి ఇస్తుంది నవగ్రహాలు. సుఖం ఇస్తుంది, కష్టం ఇస్తుంది. ప్రతి మంచిలో చెడు ఉంది, ప్రతి చెడులో కొందరికి మంచి ఉంది. గ్రహాలు మనకు బుద్ధి చెప్తాయి, మనకు మంచిదారి చూపుతాయి. ఇంకో రహస్యం, ఆ గ్రహాలు కూడా
పరమాత్మ యొక్క అవతారాలే. ఆయనే కదా మనం చేసినటువంటి తప్పులకు పరమాత్మ డైరెక్ట్గా కాకుండా తిలహార ద్వారా శిక్ష ఇప్పిస్తాడు. అంతే, మనకు ఏం కావాలండి అంటే చంద్రుడు బాగలేదు, కృష్ణావతారాన్ని తలుచుకోండి బాగవుతాడు, రాముడు బాగలేదు బృహస్పతిని తలుచుకోండి పోతాడు, మరి బృహస్పతి బాగలేదు రాముడిని చూసుకోండి తలుచుకోండి, కుజుడు బాగలేడు నరసింహస్వామిని తలుచుకోండి. అవతారాలు అవి అవన్నీ పరమాత్మ రూపాలే. ప్రపంచంలో పరమాత్మ రూపాలు కానివి ఏవీ లేవు. భగవంతుడి రూపంగా తలచినప్పుడు నవగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు. అవేవో దెయ్యాలు భూతాలను భయపడితే మాత్రం పెట్టుకోకండి. వారిలో దైవాన్ని చూచేవారు పెట్టుకోండి, ఆరాధించండి. దైవంలోనే వారిని చూసేవారు భగవంతుడినే పెట్టుకోండి, వాళ్ళని ఎందుకు? అంతే. కాబట్టి భగవత్స్వరూపం ముఖ్యం, భావన ముఖ్యం. సంతోషం అండి. ప్రేక్షకులు రాసిన ప్రతి ప్రశ్నకి కూడా శాస్త్రీయ పరంగా శ్లోకయుక్తంగా చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాలి తల్లి. మరి వీక్షించారు కదా, మీకు కూడా ఇటువంటి ధర్మబద్ధమైన సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే మీ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఈమెయిల్ ఐడి భక్తి@gmail.com. ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.